हेलो अंडी अंदर की नमस्ते वेलकम टू माय प्रॉपर्टी फाइंडर ఈ రోజు నేను మీకు మెయిన్ రోడ్ కి చాలా దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ లెస్ దెన్ 100 మీటర్స్ లో ఒక బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చానండి. మనకి ఇది 1 ఇయర్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ హౌస్. దయచేసి వీడియో మొత్తం చూడండి, అంత ఇన్ఫర్మేషన్ వీడియోలోనే ఉంటుంది. అలాగే మీకు ఏదైతే కింద స్ట్రిప్ కనిపిస్తుందో అడ్వర్టైజ్మెంట్ అనేది, అది వచ్చేసి మనకి కేవలం 496 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అనేది వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఓన్లీ లో ప్రైస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ కోసం దయచేసి ఆ నంబర్కి కాల్ చేయండి. దయచేసి వాళ్ళకి ఈ హౌస్ గురించి అయితే తెలీదు, హౌస్ గురించి మాత్రం వాళ్ళకి చేస్తే మీకు వేస్ట్ ఆఫ్ టైం అండి. హౌస్ గురించి అయితే టాప్లో కనిపించే నంబర్కి మీరు దయచేసి కాల్ చేయండి. వీళ్ళు మనకి కేవలం 6 లాక్స్ రూపీస్కి 1210 స్క్వేర్ యార్డ్స్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. దీంట్లో 100 ఎర్రచందన మొక్కలు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ నంబర్కి మీరు కాల్ చేయగలరు, 8096262637 నంబర్కి కాల్ చేయండి. అలాగే మనం ఈ ఇల్లు విషయానికి వస్తే కనుక ఇది వచ్చేసి మనకి 220 గజాల్లో ఉందండి. 220 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. మనకి స్లాబ్ ఏరియా వచ్చేసి టోటల్గా 1845 SFTలో బిల్డప్ అయితే చేయటం జరిగింది. అలాగే మనకి ఫ్రంట్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఫేసింగ్, అలాగే మున్సిపల్ వాటర్ కనెక్షన్ విత్, అలాగే మనకి బోర్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది. ఒకసారి మనం చూసుకుంటే కనుక హౌస్ ప్లాన్ అయితే ప్రజెంట్ మీరు చూస్తున్నారు. హాల్ మనకి హాల్ సైజెస్ వచ్చేసి మనకి 16x18 సైజెస్తో మనకి హాల్ లివింగ్ ఏరియా అయితే ఇవ్వటం జరిగింది. దాని పక్కనే మనకి ఆపోజిట్లో ఏదైతే మీరు చూస్తున్నారో ఇది వచ్చేసి డైనింగ్ హాల్. డైనింగ్ ఏరియా వచ్చేసి మనకి 12x10 సైజెస్తో అయితే డైనింగ్ ప్రొవైడ్ చేశారు. మనకి పూజా రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఇచ్చారండి. 5x9 సైజెస్ తోటి పూజా రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి స్పేషియస్గా మంచి వెంటిలేషన్తో వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఒకసారి మీరు చూడండి, ప్రజెంట్ అనేది మీరు చూస్తుంది పూజా ఏరియా. అలాగే దాని పక్కనే ఏదైతే ప్రజెంట్ మనం డైనింగ్ గురించి మాట్లాడామో దాని ఆపోజిట్ సైడ్లో మనకి బెడ్రూమ్స్ అయితే ఇవ్వటం జరిగింది. మనకి పూర్తిగా క్వాలిటీ కన్స్ట్రక్షన్, ఓనర్ వాళ్ళు ఉండడానికి కట్టించుకోవటం జరిగిందండి. సేల్ చేయాలనుకుంటున్నారు. సో ఇది మనం ప్రజెంట్ చూస్తుంది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి ఇది 12x14 సైజెస్తో చాలా స్పేషియస్గా కట్టడం జరిగింది. మనకి ఏదైతే మెటీరియల్ కానీ వుడెన్ వర్క్ కానీ చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ అయితే వీళ్ళు చేయడం జరిగింది. మనకి దీంట్లోనే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి, మాస్టర్ బెడ్రూమ్లోనే. అది కూడా చాలా స్పేషియస్గా ఉంది. మనకి ఒకసారి మీరు చూడొచ్చు, పూర్తిగా హౌస్ అనేది కూడా ఫాల్ సీలింగ్ చేశారు గిమ్షం పుట్టితోటి, క్వాలిటీగా ఉంది. సో ఇది మీరు మాస్టర్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది మనకి పూర్తిగా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. దీనికి ఆపోజిట్లోనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇవ్వటం జరిగింది. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ బిట్వీన్ మనకి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ మధ్యలో ఇదైతే ఇవ్వటం జరిగింది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి 11x12 సైజెస్తో అయితే ఈ బెడ్రూమ్ అయితే వీళ్ళు ప్లాన్ చేయటం అయితే జరిగింది. ఒకసారి మీరు చూడండి, కిడ్స్ కోసం అట్రాక్టివ్ మనకి డోర్స్ కానీ వేయటం జరిగింది. దీంట్లోనే మనకి లో రూఫ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు మీరు. మీకు ఎవ్రీథింగ్ మీకు ప్లాన్ ప్రకారంగా క్లియర్గా డీటెయిల్స్ అనేవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. దయచేసి మొత్తం చూడండి, అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీంట్లోనే. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లోని అటాచ్డ్ వాష్రూమ్ అండి. మనకి క్లిస్ అండ్ క్లియర్ అండి, ఎవ్రీథింగ్ ప్రాపర్టీ అన్నీ కూడా క్లియర్గా ఉండడం జరిగింది. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఆల్ మీరు ఒకవేళ లోన్కి వెళ్ళాలనుకున్నా కూడా ప్రాసెస్ అయితే మీరు చేసుకోవచ్చు. లోన్ కూడా ఎలిజిబిలిటీ అయితే మీకు ఉంటుంది డిపెండింగ్ అపాన్ మీ ప్రొఫైల్. ఇది వచ్చేసి మనకి గెస్ట్ రూమ్ అండి, నార్మల్గా థర్డ్ బెడ్రూమ్ మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. దీని సైజెస్ వచ్చేసి మనకి 12x10 సైజెస్తో అయితే దీన్ని ప్లాన్ చేయటం జరిగింది. ఒకసారి మీరు చూడండి, పూర్తిగా కూడా మంచి వెంటిలేషన్ సన్లైట్ ఫ్రీ అయితే వీళ్ళు ప్లాన్ అయితే చేయటం జరిగింది. సో ఏదైతే మనం చెప్పుకున్నామో మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా అంటే కేవలం ఒక లెస్ దెన్ 100 మీటర్స్ దూరంలో మనకి ఇదైతే వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేయటం జరిగిందండి. ఓనర్ దగ్గర ఉండి కట్టించుకున్నారు కాబట్టి చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే ఇది మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకి ఎగ్జాక్ట్లీ అడ్రస్ ఎక్కడంటే కనుక ECL నాగారం దగ్గర అండి, నాగారం మున్సిపాలిటీ మల్లికార్జున్ నగర్. మనకు వచ్చేసి అరౌండ్ 14 మంత్స్ కన్స్ట్రక్షన్,
ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక దయచేసి నేను స్క్రీన్ పైన నంబర్ ఇచ్చాను 8688662119 ఈ నెంబర్కి హౌస్ కోసం మాత్రమే కాల్ చేయండి. కింద కనిపించే నంబర్ ఓన్లీ ఫర్ మీకు ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ కోసం అయితే ఆ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. సో మనం ఇక దీని ప్రైస్ వచ్చేసి మనకి 99 lakhs చెప్తున్నారు. నెగోషియబుల్ అండి, డిపెండింగ్ అపాన్ మీ పేమెంట్ మోడ్ బట్టి వాళ్ళు నెగోషియేట్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక మనం ఇది చూస్తున్నాము కిచెన్ అండి. కిచెన్లో మన కిచెన్ సైజెస్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. 12x9 సైజెస్ తోటి కిచెన్ అయితే కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. 100% వాస్తు ప్రకారంగా ఈ హౌస్ అయితే వీళ్ళు డిజైన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఒకసారి నేను మీకు డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. దీనికి వచ్చేసి మనకి 220 square yards హౌస్ ఇది, 1850 SFT. దీని సైజెస్ వచ్చేసి మనకి 36x55 సైజెస్తో ప్లాట్ సైజ్ అండి. మంచి డెవలప్డ్ ఏరియాలో ఉంది. మనకి చుట్టుపక్కల కూడా మీకు ఒకసారి పైన నేను చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. సరౌండెడ్ విత్ అపార్ట్మెంట్స్ అండ్ హౌజెస్తోనే ఉంది. ఒకసారి మీరు నచ్చినట్లయితే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కదా, దానికి మీరు ఒకసారి కాల్ చేయండి. మనకి కేవలం ECLకి 6 kilometers దూరంలో ఉందండి. మంచి బ్యూటిఫుల్గా ఉంది, లగ్జరీస్ హౌజ్ అనే చెప్పుకోవచ్చు. మీరు ఒకసారి ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం దయచేసి కాల్ చేయండి, వచ్చి ఒకసారి సైట్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి వీడియోస్ అయితే నేను తేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ అండి. మీరు ఒకసారి చూడవచ్చు సరౌండింగ్స్ అనేవి, పూర్తిగా అపార్ట్మెంట్స్ అనేవి మీకు మెయిన్ రోడ్ కూడా కనిపిస్తుంది.